మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వం మన పెద్దలు ఎన్నో నియమాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలను పెట్టి ఆచరిస్తూ ఉన్నారు. కొంతమంది పాటిస్తున్నారు, మన కొంతమంది ఈ కాలంలో పాటించటం మానివేశారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు, కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. దీనివల్ల మన అలవాట్ల కారణంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంటున్నారు పండితులు. అందువల్ల ఆమె ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని సంతోష పెడితే ఆమె మనకు అష్టైశ్వర్యాలను ఇస్తుంది. సంపద శ్రేయస్సు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలను మనం పాటించాలి. ఆమె అనుగ్రహం ఉంటే సంపద మన దగ్గర పుష్కలంగా ఉంటుంది. మీకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు మీ ఆర్థిక పరిస్థితిని, అదృష్టాన్ని తలకిందులు చేస్తుంది. మనకు శాస్త్రాల మీద నమ్మకం ఉంటే గనుక కొన్ని నియమాలను పాటించాలి. మీకు ఉన్న ఈ చిన్న చిన్న అలవాట్లే లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగించి దురదృష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆ అలవాట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. సాయంత్ర సమయంలో తులసిని పూజించకూడదు. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక తులసిని పూజించటం, ముట్టుకోవటం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. అయితే తులసికి నీళ్లు పోయటం, పూజ చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అయితే సాయంత్రం మాత్రం పూజ చేయకూడదు. కానీ సూర్యాస్తమయం అయ్యాక తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక చెత్త ఊడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత చెత్త ఊడవటం వలన మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని ఊర్చినట్లు అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లును కానీ చెత్తను కానీ ఊడవకండి. సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా పెద్దగా పట్టించుకోరు. సాయంత్రం సమయంలో పడుకోవటం ద్వారా దురదృష్టం మరియు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాక సాయంత్ర సమయంలో పడుకోవటం వల్ల అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆహారం తినగానే వెంటనే పాత్రలను శుభ్రం చేయకపోతే శని తిష్ట వేసుకుని మీ ఇంట్లో కూర్చుంటుంది. ఆహారం తిన్న వెంటనే పాత్రలను కడగటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద శ్రేయస్సు వస్తాయి. సూర్యాస్తమయంలో చదువుకోకూడదు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. పురాణాల ప్రకారం సాయంత్ర సమయంలో చదువుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఆ సమయంలో ఆటలు ఆడుకోవటం చాలా మంచిది. చదువుకోవటం కన్నా ఆటలు ఆడుకోవటం వలన మానసిక శారీరకంగా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా పాటించటం వలన ఎటువంటి సమస్యలు అనేవి కూడా రావు. లక్ష్మీదేవి ఆ గృహంలో ప్రవేశిస్తుంది. ఆమె అనుగ్రహం ఉన్న ఇల్లు సంపదలతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే పనులను చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.